అమ్మకాలు శుక్రవారం జోరుగా సాగాయి బంగారం వెండి కొనుగోళ్ల కస్టమర్లతో హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల మార్కెట్లు సందడి నెలకొంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నుంచి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు వరకు దంతేరస్ ముహూర్తం ఉండటంతో వ్యాపారంపై జ్యువెలర్స్ ఈసారి భారీగానే ఆశలు పెట్టుకున్నారు ధన త్రయోదశి రెండు రోజులు వచ్చినట్టేనని వారు చెప్తున్నారు కాగా రెండు వారాల కింద తులం ఇరవై నాలుగు క్యారెట్ పసిరి అరవై మూడు వేలు పలుకుతుండగా ఇప్పుడు అది సుమారు రెండు వేలు తక్కువకే లభిస్తుండటం సేల్స్కు కలిసొచ్చిందని నగల వర్తకులు చెబుతున్నారు దంతేరజ్ రోజున బంగారం వెండి తదితర విలువైన లోహాలు వాటితో తయారైన నగలు వస్తు ఉత్పత్తులు కొనుగోలు శుభప్రదమని భారతీయులు నమ్మకమన్న విషయం తెలిసిందే ఇక గతేడాది దంతేరజ్ రోజున ఢిల్లీలో తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు యాభై వేల ఒక వంద ముప్పై తొమ్మిది పలికింది అంతకు ముందు సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఏడు వేల ఆరు వందల నలభై నాలుగు ఉన్నది తేలికపాటి బరువు కలిగిన నగలకు యువత నుంచి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు మరోవైపు వజ్రాల ధరలు కూడా దిగిరావడం సేల్స్ కు ఉత్సాహాన్నిస్తున్నట్లు పేర్కొంటున్నారు బంగారం వెండి నాణాలకు ఆదరణ ఉన్నట్టు వివరిస్తున్నారు మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయి కస్టమర్ల రాక పెరిగింది శనివారం మధ్యాహ్నం వరకు ముహూర్తం ఉండటంతో ఈసారి సేల్స్ బాగానే జరిగేందుకు వీలున్నది అని అఖిల భారత రత్న ఆభరణాల మండలి డైరెక్టర్ దినేష్ జైన్ తెలిపారు ఈ క్రమంలోనే గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు ఇరవై శాతం వరకు ఎక్కువగానే ఉంటాయన్న విశ్వాసం వ్యాపారుల నుంచి వ్యక్తమవుతున్నది ధన త్రయోదశి రోజున బంగారం ధరలకు రెక్కలు తొడిగాయి శుక్రవారం హైదరాబాద్ లో తులం ఇరవై నాలుగు క్యారెట్ పసిడి ధర మూడు వందల ముప్పై పెరిగి అరవై ఒక్క వేల తొంభైగా నమోదైంది ఇరవై రెండు క్యారెట్ల రేటు పది గ్రాముల ధర మూడు వందలు ఎగిసి యాభై ఆరు వేలుగా పలుకుతుంది ఢిల్లీలోనూ రెండు వందల యాభై పుంజుకొని ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ అరవై ఒక్క వేల రెండు వందలు తాకింది ఇక నిజానికి గత ఆరు రోజుల్లో బంగారం ధరలు సుమారు వెయ్యి రూపాయల దాకా తగ్గుముఖం పట్టాయి కాగా గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఆరు డాలర్లు వెండి ఇరవై రెండు వేల అరవై ఐదు డాలర్లుగా ఉన్నాయి ఇక దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర ఢిల్లీలో ఏడు వందలు ఎగబాకి డెబ్బై నాలుగు వేలుగా హైదరాబాద్లో ఎనిమిది వందలు ఎగిసి డెబ్బై ఏడు వేలుగా ఉన్నది దంతేరస్ సందర్భంగా వాహన విక్రయాలు భారీగానే జరిగాయి రెండెంకెల వృద్ధి నమోదైందని ఆటో కంపెనీలు తెలిపాయి గతంలో పోల్చితే ఇండస్ట్రీ మొత్తంగా ప్యాసింజర్ వాహనాలు అమ్మకాలు కనీసం ఇరవై ఒక్క శాతం పెరగవచ్చని మారుతి సుజుకి వర్గాలు చెబుతున్నాయి